గోరఖ్పూర్ ప్రెస్ అంటారు. గోరఖ్పూర్ 1923 అంటే 100 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనం చూసే షాపు కాశీలో ఇదిగో కారిడార్లో ఉంది, విశ్వనాథ మందిర్ లోపల కారిడార్లో ఉంది. మనకి నిజమైనటువంటి డన్నర్, మనకి నిజమైనటువంటి ఆత్మకి బలం ఇచ్చేటువంటి నిజమైన ఆస్తి లోపల ఉంది. రండి, ఇది కూడా చక్కగా చల్లగా శీతల వాతావరణంలో పెట్టారు. చూడండి, అన్ని భాషల్లో ఉన్నాయి. ఇక్కడ చూడు, హర హర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ్. చూడండి, ఇవి రకరకాల కిత్నా భాష మే మిలిగా 15 భాషల్లో, కన్నడ, తమిళ, బెంగాలీ, మరాఠీ. ఒక రాసి చూడండి, తెలుగు, తమిళు, కన్నడ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, అసమియా, నేపాలీ, ఒడియా. బహుత్ బడియా. చూడండి, ఇన్ని భాషల్లో ఇక్కడ ఈ గ్రంథాలన్నీ దొరుకుతున్నాయి. అది కూడా ఇంతంత పుస్తకం చాలా తక్కువ రేటు దొరుకుతుంది. ఊరికే అడుగుదాం దీని మీద ఉంటుందో. ఇంత పుస్తకం 450, ఇంత బుక్ 450, మీరు అర్థం చేసుకోండి. ఇంత బుక్ అదే అమెజాన్లో వేరేది ఏదన్నా ఇంత బుక్ కొంటే పక్కన సొన్న పెట్టాలి. ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. శ్రీమద్ వాల్మీకి రామాయణ పార్ట్ 1, పార్ట్ 2. వైజ్ పీపుల్ లైక్ యూ డు నాట్ ఎంగేజ్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ యాంటాగోనిస్టిక్ టు విచ్ లీడ్ టు మెనీ ఈవిల్స్ అండ్ డిస్ట్రాయ్ ద డ్యూయర్ రూట్ అండ్ బ్రాంచ్. ఎవడైతే మూలాలను కూడా నాశనం చేసేటువంటి వాటిలో ఇలాంటి తెలివైన వాడు పాల్గొన్నాడు. భగవద్గీత, భగవద్గీత ఇంత వివరంగా మనం వీళ్ళ దాంట్లో ఉందని మనకు తెలియదు. ఇది ఓన్లీ శ్లోకాలు లేనటువంటిది, ప్రశ్న సమాధాన రూపాలు రామచరిత మానస. ఇప్పుడు ఇదిగో తెలుగులో, తెలుగులో ఇన్ని ఉన్నాయి. నాకు ఇందులో చాలా ఇష్టమైన పుస్తకం మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉందో లేదో ఆ పుస్తకం. కానీ ఇందులో నాకు ఇష్టమైనటువంటి కొన్ని పుస్తకాలు, త్యాగమహిమ మన దగ్గర ఉంది, అయినా సరే తీసుకుందాం. మంచి తన మనకు మంచి ఫలాలు, ఉత్తమమైనటువంటి ఇలాంటి పుస్తకాలు మనకు కొనాలి, చదవాలి, పిల్లలకి ఇవ్వాలి. భగవంతుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న వచ్చిందా, ఇదిగో ఇలా చూడండి. భగవంతుడు ఎక్కడుంటాడు, భగవంతుడు ఎక్కడుంటాడు, ఇక్కడ రాశాడు. భగవంతుడు ఎక్కడుంటాడంటే చాలా వివరంగా చెప్తారు. సదాచారపరాయణురాలైన స్త్రీ పితృవంశము భర్తృవంశము రెండింటినీ వర్ధిల్ల చేస్తుంది. సాధ్వీమణి తన వంశాన్ని సముద్రిస్తుంది. దురాచారపరురాలు తన వంశాన్ని నరకంలో పడదోస్తుంది. చిన్నతనంలో తండ్రి, యవనదశంలో భర్త, వార్ధక్యంలో పుత్రుడు స్త్రీని రక్షిస్తారు, రక్షించాలి. ఆమె వారి రక్షణలో ఉండాలి. ఏ పరిస్థితి అందు ఆమెకు స్వతంత్రం నీరాదు. ఆమె రక్షించబడేటువంటి స్థితిలో ఉండాలి. స్వతంత్రం ఇచ్చి ఆవిడ నశించిపోతే ఉపకారమే ఉంది అని మను యొక్క భావం. అలా భగవాన్ యొక్క చాలా ఇష్టం. అలాగే పదకొండ నీతి కథలు, గాయత్రి రామాయణం, అలాగే భక్తరాజు హనుమంతుడు, బాలుర కర్తవ్యం, అలాగే అమూల్య సమయము దాని సదుపయోగం, భగవత్ ప్రాప్తికి సులభ మార్గం,
శతకత్రయం అంటే మూడు శతకాలు ఇందులో ఉన్నాయి. శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడి వెద సుమతి. మామూలుగా లేదు కదా, వినాలి. ఇచ్చునది విద్యరణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులు మెచ్చునది నేర్పు ఆదుకు వచ్చున్నది కీడు వసుధను సుమతి. ఇచ్చున్నది విద్య, విద్య అనేది నువ్వు దాచుకోవడం కాదు, ఇతర ఇవ్వాలి. రణమున జొచ్చున్నది మగతన్ ఏ నా ఎవడైనా సరే చూసుకుందాం అనగలగాలి, తిరుగుబోడు కాదు మగతన్. ఓకే, అలాగే సుఖవీశ్వరులు మెచ్చున్నది నేర్పు, అంటే నీ యొక్క నేర్పుని పెద్ద పెద్ద వాళ్ళు పండితులు కవీశ్వరులు మెచ్చుకోవాలి. రెండు పనులు చేయకూడదు, తిట్లు తింటాడు శివశంకరు. అది బుక్ తీసుకున్నా, నువ్వు చదివి తెచ్చే రకం కాదు, తీసుకో, ఇక్కడ విని చావు. ఓకేనన్నా, ఒక్క పని చేయగలరు మీరు, ఏం చేయగలరు, పాడు చేయగలరు. మీకున్న గొప్పతనం ఏంటంటే మీరు ఎందులో నేర్పగలుగున్నా అంటే పాడు చేయడం. మీరు బాగుపడడంలో మీకు నేర్పలేదు, ఇంకొని బాగు చేయడం లేదు, పాడు చేయడం. నేను చెబుతుంటే అది పెద్ద పండిట్లో చదివితే కదా కదా, మనం ఇలా కదిపేమంటే మిగిలిన వాతావరణం చెడిపోతుంది కదా. అందుకని చెవుడు ఒక్కడు వాడండి, మీరు బాగుపడబోతున్నారు గ్యారంటీ. కళ్ళు వాడండి, చదవండి కదా. ఇప్పుడు అన్ని పుస్తకాలను చదవరు, ఇక్కడ చదివేస్తాడు ఇది షాపులో అని నమ్మాలి. వాదుకు వచ్చున్నది కీడు, ఇమ్ముగ చదువని నోరును నమ్మాయని పిలిచి ఎన్నమడుగని నోరును తమ్ముల విలువని నోరును గుమ్మరి మనుద వినట్టి కొంటారు సుమతి. అదవుతుందా, గడ్డి పెడుతున్నాడు సుమతి. ఏమని, ఇమ్ముగ చదువని నోరును చదవాలి, బాగా గట్టిగా శ్లోకం చదవాలి. అమ్మాయని అన్నమడుగని నోరు, అమ్మన్నప్పుడు అమ్మా అన్నం పెట్టు అని అడగాలి. తమ్ముల వెలువని నోరు, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళని ఒరే తమ్ముడా అని పిలవని నోరు. గుమ్మరి మను దవ్వినట్టి గుంట, గుమ్మరి మట్టి కోసం గుంట తవ్వుతారు ఆ గుంటకి ఈ నోరుకి ఏం తేడా లేదు. అదైందా, అమ్మన్న కూడా అమ్మని అమ్మా అని పిలిచి అని అడగాలి. సో ఎన్ని ఉన్నాయో అలాగే నారభక్తిసూత్రం సూర్యనారాయణ భగవంతుడి ఆత్మీయుడు కదా. అందుకని అమూల్య సమయము శివ పంచాయత ఉందాక బాలు ఇలాగా ఎన్నో ఇవన్నీ మన అందరం ఉద్ధరింపబడాలని మనకి ఇచ్చారు మహాపండితులు. ఇప్పుడు చదువుతాడు తీసుకుందాం మనం రైట్. చెప్తుంటే పెద్ద చదివేవాళ్ళే జరిగారు. సంక్షిప్త రామాయణ శ్రీరామ స్తోత్రం కాదురా. ఇక్కడ నాకు చిత్రం విషయం ఏంటంటే, ఇప్పుడు శివుడి క్షేత్రం కదా, ఇక్కడ శివుడికి సంబంధించి తెలుగులో ఒకటి కూడా లేదు. ఇంకా ఇక్కడ ఏదో ఉంది, కొంచెం ఉంది, ఇక్కడ చెప్పాలండి, ఫీడ్బ్యాక్ ఇచ్చేయాలండి. ఇక్కడ చెప్పాలి, అది మనం చూసే దానికి శివుడి కూడా కొన్ని ఉండవు కదా. రైట్, భాగవతం ఉంది, భాగవత పురాణం ఉంది, సంక్షిప్త రామాయణం ఉంది, దేవి పురాణం ఉంది, మహాభారతం ఉంది, ఇక్కడ భగవద్గీత ఇంగ్లీష్లో తెలుగులో. ఓకే, ఈ బుక్లు తీసుకోండి. విశ్వేశ్వరాయ నరకాన్నవతార నాయక నామృతారణ అక్కడ చదువుకున్నారండి, నేను ఇది కన్నడదండి బన్నీ. పిల్లలు ఎంత బాగున్నారు, ఇలా పిల్లల్ని పెంచితే వాళ్ళు లోకా సమస్త సుఖినో భవంతు అని లోకానికి మేలు కోరతారు. అర్థమైందా, అలా పెంచలేదనుకో ఎడారి మాత్రం వన్ టూలో చేరి ఒకటి రక్త పిశాచ్ అయిపోతాడు, ఇంకోటి రక్తం అమ్ముకుంటూ ఉంటాడు. కాబట్టి
మన దేశ ధర్మాలని ప్రపంచాన్ని కాపాడాలంటే ఇది ఒక్కటే మార్గం. నమ పార్వతీపతి హరార మహాదేవ శంభో శంకర. ఇప్పుడు శివకబరే తెలుగు మే ఏకీకితం ప్రభుజీ శివకబరే ఓకే ఓకే సబ్ మిలా ప్రభుజీ కితనా బోలో.